టైఫాయిడ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది? ఓన్లీ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లేదంటే చిన్నపిల్లలకి వాళ్ళకే ఎక్కువ వస్తుందా? ఎట్లా సార్? అంటే జనరల్ మనకి చిన్నపిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కామన్గా ఉంటుంది. మెయిన్ ఎక్కడ మనకి అన్హైజీనిక్ కండిషన్స్, అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, శానిటేషన్ బాగుండదు, అలాంటి ఏరియాలో కామన్గా వస్తుంది. దాంతోపాటు ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళు, బయట జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఉంటారు కదా, అది అన్హైజీనిక్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడు స్టోర్డ్ ఫుడ్ తినేవాళ్ళు, తర్వాత గిన్నెలు సరిగ్గా పెట్టకుండా, సరిగ్గా కుకింగ్ చేయకుండా అలాంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళలో పైన ప్లేట్స్ లేకుండా ఓపెన్గా పెడతారు గిన్నెలు, వండిన పదార్థాలు, అటువంటి వాటి వల్ల ఫ్రీక్వెంట్గా వస్తుంది అన్నమాట మనకి. ఓకే సార్. అంటే ఇప్పుడు కేవలం ఇది క్లీన్లీనెస్ ప్రాబ్లం వల్లే వస్తుందా, లేదంటే ఇది కూడా ఏవైనా దోమల వల్ల ఏమైనా వచ్చే ప్రమాదం ఉంటుందా? అలా మెయిన్ ఎస్పెషల్లీ శానిటేషన్ బాగాలేకపోవడం వల్ల వచ్చేది అండి అంతే. మన జాగ్రత్తగా మనం నీట్గా ఉండడము, సరౌండింగ్ శానిటేషన్ బాగుంది అంటే మనకి ఫుడ్ వాటర్ మనకి పొల్యూట్ అవ్వకుండా చూసుకున్నామంటే అవాయిడ్ చేయొచ్చు. అవాయిడ్ చేయొచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఈ టైఫాయిడ్ని ఎలా నిర్ధారిస్తారు సార్? ఎలాంటి డయాగ్నోసిస్ తీసుకోవాల్సి వస్తుంది? మనకి టైఫాయిడ్ ఏంటంటే ఈ మనకి బ్లడ్ కల్చర్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి 1 వీక్ లోపు ఫీవర్ వస్తుంది అంటే, 1 వీక్ వరకు వచ్చింది అంటే బ్లడ్ కల్చర్ అనేది మనకి గోల్డ్ స్టాండర్డ్ అంటారు. ఓకే. దాంతోపాటు ఏంటంటే మనకి ల్యాబ్లో వైరల్ టెస్ట్ ఉంటుంది, టైఫాయిడ్ సంబంధించిన సీరం టెస్ట్ ఉంటుంది, అది కానీ తర్వాత ఏంటంటే మనకి పీసీఆర్ టెస్ట్ కానీ ఇలాంటి టెస్ట్లు ఉంటాయి మనకి. మనకు నెక్స్ట్ ఫీకల్ మోషన్ వెళ్ళే టెస్ట్ చేస్తారు, దాంట్లో కూడా మనకి తెలిసిపోతుంది అన్నట్టు. మెయిన్ అంటే మనకి బ్లడ్ కల్చర్లో కన్ఫర్మ్గా తెలిసిపోతుంది మనకి అది టైఫాయిడ్ ఉందని, ఎర్లీగా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ అంటే ఈ 14 డేస్ సింప్టమ్స్ కనిపించిన టైంలో అప్పుడు ఒకవేళ టెస్ట్ చేయించుకున్నా ఏం చూపించదా సార్? అంటే మనకి బాడీలో వచ్చినప్పటి నుంచి లక్షణాలు వచ్చే వరకు 10 to 14 డేస్ పడుతుంది. తర్వాత లక్షణాలు స్టార్ట్ అవుతుంటే ఫీవర్ తగ్గకుండా బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, ఎక్కువ ఫీవర్ ఉంది అంటే మనం వెంటనే మనకు 4 to 5 డేస్ చూసి వెంటనే టెస్ట్ చేయించుకున్నామంటే తెలిసిపోతుంది మనకి. ఓకే. ఇప్పుడు సార్ నార్మల్గా అంటే ఇప్పుడు ఒకవేళ మలేరియా వచ్చిందంటే వాళ్ళకి మళ్ళీ టైఫాయిడ్ కూడా అలా వచ్చే ఏమైనా ప్రమాదం ఉంటుందా సార్? లేదంటే ఒకటి వస్తే ఒకటి రాదు, రెండు శానిటేషన్ ఇష్యూస్ కాబట్టి మనకి అటువంటి దాంట్లో దోమలు ఉండడము, అన్హైజీన్గా ఉండడం వల్ల టైఫాయిడ్ ఇలాంటి లక్షణాలు వస్తుండొచ్చు, రెండు కూడా అసోసియేట్ ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకి మలేరియాకి వచ్చే వరకు ఏంటంటే దానిలో రక్తహీనత, హిమోగ్లోబిన్ పడిపోతుంటుంది మనకి. జనరల్గా ప్లేట్లెట్ ఆర్బీసీ డిస్ట్రక్ట్ అవుతుంటుంది కాబట్టి రక్త కణాలు అనేవి, రక్తహీనత ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి, దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు. టైఫాయిడ్కి వచ్చే వరకు ఏంటంటే మనకి కంటిన్యూస్ ఐఫర్ ఉంటుంది, మలేరియాలో చలి రావడము, వేడిగా రావడం, ఎక్కువ టెంపరేచర్ ఉండడము, తర్వాత స్వెట్టింగ్ ఎక్కువ ఉండడము ఇలాంటివి ఉంటాయి. కొన్నిసార్లు మలేరియాలో ఏంటంటే మనకి టెస్ట్లు కూడా నార్మల్ ఉండొచ్చు, బట్ లక్షణాలు అలాంటివి ఉండొచ్చు. అటువంటి వాటి వల్ల వెంటనే మెడికేషన్ స్టార్ట్ చేసామంటే నార్మల్ అయిపోతుంది మనకి. ఈ టైఫాయిడ్కి ఏంటంటే మనం ల్యాబ్ ద్వారా డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ డోసెస్, ప్రాపర్ యాంటీబయాటిక్స్ కరెక్ట్ డోస్లో వాడుకోవాలి. కొందరు ఏంటంటే సరిగా వాడకపోవడం కానీ, తర్వాత ఏంటంటే కొందరులో ఏంటంటే 5 to 10% ఏంటంటే ఈ టైఫాయిడ్ కారకమైన క్రిమి అనేది, ఆ బ్యాక్టీరియా అనేది వాళ్ళ బాడీలో ఉంటుంది. వాళ్ళు మోషన్ పాజ్ చేసినప్పుడు స్పీక్ ఓవరాల్ ఆ ఫీసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ అన్హైజీనిక్ ఉంటుందో వాళ్ళు అలా పాజ్ చేసినప్పుడు స్ప్రెడ్ అవుతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ ఫుడ్ సప్లయర్స్ ఉంటారు, ఫుడ్ దాంట్లో పనిచేసే వాళ్ళు మనకి ఆహార సంబంధించిన వాళ్ళు, సప్లయర్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, వాళ్ళకు ఈ క్యారియర్స్ అంటారు, వీళ్ళ వల్ల అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కమ్యూనిటీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది, సో అక్కడ వాటర్ కంటామినేట్ అవుతుంటుంది, అటువంటి వల్ల మనకి ఫ్రీక్వెంట్గా ఇది అవుట్ బ్రేక్ అనేది అవుతుంటుంది. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు ఇది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే మెడిసిన్స్ ఎలాంటివి ఇస్తారు, అండ్ దీనికి ఏమైనా సెపరేట్గా ఐసోలేషన్గా ఏమైనా ఉండాల్సి వస్తుందా, స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఏమైనా ఉంటుందా సార్? మనకి టైఫాయిడ్కి ఐసోలేషన్ అవసరం లేదు, బట్ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ ఇనిషియల్ స్టేజ్లో అయితే మనం ఓవరాల్గా టాబ్లెట్స్ వల్ల సరిపోతుంది. మీరు డాక్టర్కి వెళ్తే దాని దగ్గరికి వెళ్ళారంటే లక్షణాలు ఉన్నా కానీ లేదా డయాగ్నోస్ అయినా వెంటనే ఓరల్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, దాని సరైన డోసేజ్ ప్రకారము సరైన డ్యూరేషన్ వాడితే సరిపోతుంది. తర్వాత సరిగా వాడకపోయిన వాళ్ళు ఇంకా లోపల ఉండిపోతుంది బ్యాక్టీరియా, సో అది మళ్ళీ ఫ్రీక్వెంట్గా వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తనకు కూడా ఫ్రీక్వెంట్గా టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇంకా సిక్గా ఉండి బాగా కాంప్లికేషన్స్ అవుతున్నాయి, ఇంటేక్ తగ్గిపోయి డిహైడ్రేట్ అవుతుంటే వాళ్ళకి ఐవి యాంటీబయాటిక్స్ ఇచ్చారు అంటే సరిపోతుంది. అది డాక్టర్ పర్యవేక్షణలో ఇస్తారు, ఆ కోర్స్ మన ఫీవర్ కంట్రోల్ అవుతుంటే ఆటోమేటిక్గా మనము ఓవరాల్గా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఇవ్వడం అంతా ఎన్ని రోజులు ఉంటుంది సార్? అంటే ఎన్ని రోజులు ఇవ్వాల్సి వస్తుంది? మనకి ఏంటంటే 10 to 14 రోజుల వరకు, 7 to 10 రోజులు కానీ అలా ఉంటుంది, కండిషన్ బట్టి ఉంటుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ కాంప్లికేట్ ఉన్న వాళ్ళు అంటే మనకి ఇంటేక్ సరిగా ఉన్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు డల్గా ఉంటారు, అటువంటి వాటిలో ఏంటంటే ఐవి యాంటీబయాటిక్స్ అడ్మిట్ అయితే వాళ్ళు ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు, ఆ కోర్స్ ప్రకారం చూసి వాళ్ళు ట్రీట్మెంట్ చూసుకుని జరుగుతుంది. ఓకే. అంటే ముఖ్యంగా ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సార్?
మెయిన్ మనకి ఏంటంటే అది లోపల చెప్పాను కదా, చిన్న పేగు పెద్ద పేగులు ఇన్వాల్వ్ అవ్వడం, అల్సర్లా రావడం కానీ, కొలిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, లే హెపటైటిస్ జాండిస్ లాగా రావడం కానీ, తర్వాత కొందరిలో ఫిట్స్ రావడం కానీ, కొందరు కోమాకి వెళ్ళడం కానీ, తర్వాత షాక్లోకి వెళ్ళడం కానీ, బీపీ పల్స్ పడిపోయి అలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి.